ఖ్యాతి. విశాఖ స్టీల్స్ అడిగింది ఒకటి, ప్రచారం మరొకటి. ముడి పదార్థాలు లేదా మూలధనం కోసం ఈఓఐ, కానీ ప్లాంట్ విక్రయం కోసం అంటూ ప్రచారం. సింగరేణి ద్వారా తెలంగాణ కొంటోందని వార్తలు. స్టీల్ తయారీకి ఉపయోగపడని సింగరేణి బొగ్గు. క్లియరా? విశాఖ స్టీల్కి సంబంధించి అమ్మేస్తున్నారు, అమ్ముడు పోతోంది అనేది అబద్ధం. దానికి సంబంధించిన ముడి సరుకు విషయంలో కొంత ఆ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి అందిస్తే మళ్ళీ వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా, ఒకప్పుడు వస్తు మార్పిడి అనేది ఉందా, అలానే స్టీల్ అనేది వీళ్ళకి ఇస్తారట. దానికి సంబంధించి మాత్రమే చర్చలు జరుగుతుంటే ఆ చర్చలను రాజ్యాంతం చేసుకుంటూ రాష్ట్రంలో ఇంతకు మించిన సమస్య లేదు అన్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేదాన్ని ఏమనాలా? వాళ్ళు వస్తు మార్పిడి కోసం అడుగుతుంటే ఇదొక పెద్ద దంద, ఇదొక పెద్ద వ్యవహారం, దీని వెనక కూడా ఆదాని ఉన్నాడు. మరి ఇక్కడ మూసుకుపోయిన ఫ్యాక్టరీల వెనక ఆదాని ఉన్నాడా, అంబానీ ఉన్నాడా? ఇడ వేల కోట్ల అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణల వెనక ఆదాని ఉన్నాడా, అంబానీ ఉన్నాడా? జీతాల కోసం కాంట్రాక్ట్ లెక్చరర్లు మిగిలిన వాళ్ళు ఎదురు చూస్తుంటే జీతాలు ఇవ్వలేని స్థితికి తెలంగాణ రావడం వెనుక ఆదాని ఉన్నాడా, అంబానీ ఉన్నాడా? ఎవరున్నారు సారు? పేపర్లు లీకేజీ, ప్రశ్నాపత్రాల్లో తప్పులు, రాసిన బండిల్ను మాయము, పంట రుణం డబ్బులు రైతులకు మీరు ఎగ్గొడితే పాప ఒక ముసలి ఆయనకు పడ్డ పెన్షన్ని ఫ్రీజ్ చేసిందట బ్యాంకు, దీని వెనక కూడా ఆదాని అంబాని ఉన్నాడా? ఇవి మీకు సమస్యలు కాదా? ఈ సమస్యల గురించి పరిష్కరించాల్సిన అవసరము, ఆ ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరము, ఆ ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు లేదా? ఇదే బయ్యారం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి గతంలో కేసీఆర్ సార్ మాట్లాడిన మాటల్ని కూడా ఆంధ్రజ్యోతి అన్న రాసిండు, సౌత చూడండి. కష్టాలకు ఈఓఐ అనేది జరుగుతోంది ఈ విశాఖ స్టీల్కి సంబంధించి. అసలు ఈఓఐ అంటే ఏంటి అనేది చౌత. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నారు, చూసిండ్రా, అట్లుంది గిది. దున్నపోతు ఈనిందనగానే దూడను గాడికి కట్టేయమన్నారట. విశాఖ ఉక్కు చుట్టూ వింత వింత ప్రచారాలు సేమ్ అట్లే ఉన్నాయట. మసుబెట్టినవన్న సామెతలు. వర్కింగ్ క్యాపిటల్ లేదా ముడి పదార్థాలు సరఫరా చేస్తే దానికి బదులుగా స్టీల్ ఇస్తాం అంటూ గత నెల 27వ తేదీన విశాఖ ఉక్కు యాజమాన్యం ఈఓఐ వెలుపరించింది. ఇందులో ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. స్టీల్ తయారీ సంస్థతో అనుభవం ఉన్నవారెవరైనా బిడ్ వేయవచ్చునని స్పష్టం చేసింది. స్టీలు తయారీకి సంబంధించిన ముడి పదార్థాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ, ఉదాహరణకు కొక్కింగ్ కోల్, బ్లాస్ట్ ఫెర్నెస్ కోల్, ఇనుప ఖనిజం సరఫరా చేసి దానికి బదులుగా స్టీల్ ఉత్పత్తులను తీసుకోవచ్చు, లేదా వర్కింగ్ క్యాపిటల్ అంటే నగదు సమకూర్చితే దానికి బదులుగా స్టీల్ ఉత్పత్తులను సరఫరా చేస్తాం అని ఈఓఐలో పేర్కొన్నారు. స్టీల్ ఏ ధరకు ఇస్తారనే విషయాన్ని ఇందులో వెల్లడించలేదు. అయితే మార్కెట్ రేటు కంటే తక్కువకే స్టీల్ ఇస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉక్కు తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలు రంగంలో ఉన్న కంపెనీలు మాత్రమే ఈఓఐకి ముందుకు రావాలని ఇందులో స్పష్టంగా చెప్పారు. 15వ తేదీలోగా స్పందించాలని కోరారు. ముడి పదార్థాలకు కావాల్సిన క్యాపిటల్ అమౌంట్ విషయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పడుతున్న సమస్యను ఎదుర్కోవడం కోసం ఈ ముడి పదార్థాలు మాకిస్తే స్టీల్ బయట ఉన్న దానికంటే కొంచెం తక్కువ రేటుకి మేము మీకు ఇస్తాము అనేది మాత్రమే ఇక్కడ జరిగింది. కానీ ఇది ప్రపంచ సమస్య, ఈ ప్రపంచ సమస్యను ఆదానితో ముడిపెట్టాలా?